హాయ్ వర్స్, ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. ఎకరానికి 15,000 రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు. ఆ కొత్త రూల్స్ ఏంటి, ఆ వివరాలేంటి, ఈ వీడియోలో తెలియజేస్తాను. చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే వీడియో రీచ్ అవుతుంది. ఇప్పుడు రైతు బంధుకు సంబంధించి వచ్చిన న్యూస్ చూద్దాం. రైతు బంధుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకురాబోతున్నారు. ఇక నుంచి ఎకరానికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. గతంలో ఏదైతే రైతు బంధుకు సంబంధించి ప్రభుత్వం తప్పు నిర్ణయాలు తీసుకుందో వాటన్నిటిని సరిచేస్తూ వచ్చేదానికి మనకి సీజన్కి 15,000 రూపాయలు ఇవ్వబోతున్నట్లు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. అదేవిధంగా కొంతమేరకు రూల్స్ కూడా యాడ్ చేసే దిశగా ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తుంది. అంటే అందులో భాగంగా ఏం రూల్స్ యాడ్ చేయబోతున్నారంటే, వీళ్ళు చెప్పేదాని ప్రకారంగా గమనించుకున్నట్టయితే కొన్ని ఎకరాల వరకు లిమిటు, అంటే గతంలో ఇష్టానుసారంగా 100 ఎకరాలు ఉన్నవారికి కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అట్లా కాకుండా కొన్ని ఎకరాల వరకు లిమిట్ పెట్టేసి, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ట్యాక్స్ పేయర్స్ ఉంటారుగా, వారికి కూడా కట్ చేసి ఈ ప్రభుత్వం ముందుకు అంటే ఈ పథకాన్ని ముందుకు నడపాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తూ దానితోపాటు మరింత రైతుకి లబ్ధి చేకూరే విధంగా సబ్సిడీలు, అంటే గతంలో మనకి డ్రిప్స్ కానీ కొనుక్కోవడానికి కానీ ఇతరుల ఖర్చులకి ప్రభుత్వం నుంచి కొంచెం సహాయంగా ఇచ్చేది, ఇప్పుడు కూడా అట్లనే ఇవ్వబోతాము అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇంకా విషయం ఏంటంటే, ఇక్కడ మనకి త్వరలో మనకి తెలంగాణలో రైతులకి ఈ ఏదైతే డ్రిప్ కొనుక్కోవడానికి ఇస్తారో దాంతోపాటు తెలంగాణలో భూపక్షాలను, అంటే ఏదైతే భూమి ఉందో దాని భూపక్షాలను చేయించి దిశగా నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి వలన ఏమవుతుందంటే రైతు బంధుకు సంబంధించి డబ్బులు వృధా కావు. భూపక్షాల వల్ల ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఎవరికి చేకూరాలి, ఎంతవరకు అన్ని మళ్ళీ దానిపైన ఒక నివేదిక తెప్పించుకొని పర్ఫెక్ట్గా రైతు బంధు వేయాలని చెప్పేసి భావిస్తున్నట్లు తెలుస్తుంది. చూద్దాం ఏదేమైనా ఓవరాల్గా తెలంగాణలో. సో ఇప్పటివరకు మనకి 10,000 రూపాయలు వేసిన ఎకరానికి ఇప్పటి నుంచి ఇక 15,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, డౌట్స్ ఉంటే అడగండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.